ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ అండ్ రియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు వాట్సాప్ లో ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ సెట్టింగ్ ని ఈ వీడియోలో మీకు పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ సెట్టింగ్ ని చూశారనుకోండి, నిజంగా ఫిదాన్లే అయిపోతారు ఫ్రెండ్స్. ఈ సెట్టింగ్ మనకు నార్మల్ గా ఎలా యూజ్ అవుతుందంటే, మనం ఏదైనా సరే సీరియస్ గా సినిమా కావచ్చు, లేదనుకుంటే ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు ఇలా మనకు మధ్య మధ్యలో ట్రింగ్ ట్రింగ్ మనకు ఏదో ఒక వాట్సాప్ నుంచి నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకు చాలా అంటే చాలా ఇరిటేట్ గా ఉండడం జరుగుతుంది అనమాట. కానీ దీన్ని మనం చాలా ఈజీగా మన అదుపులో మనం పెట్టుకోవచ్చు అనమాట. అదేలాగో నేను ముందు ముందు ఈ వీడియో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్క లైక్ అనే చేయండి, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. మనము గేమ్ మధ్యలో కావచ్చు, లేదా మనం ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు మనకు ఇలాంటి నోటిఫికేషన్ రావడం ద్వారా మనకు చాలా ఇరిటేట్ రావడం జరుగుతుంది అనమాట. దీనికోసం ముందుగా ఏం చేస్తారంటే, మీ యొక్క వాట్సాప్ ని సింపుల్ మీరు ఈ విధంగా ఓపెన్ అనేది చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది, దీని ద్వారా క్లిక్ అనేది చేయండి. ఇక్కడ మీకు సెట్టింగ్ ఆప్షన్ కనిపిస్తుంది, దీని ద్వారా క్లిక్ చేసిన మరుక్షణమే ఇక్కడ మీకు నోటిఫికేషన్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. దీని ద్వారా క్లిక్ అనేది చేయండి. ఆఫ్టర్ ఇక్కడ మీకు యూజ్ హై ప్రాపర్టీ నోటిఫికేషన్ ఆప్షన్ చూడండి, దీన్ని డిసేబుల్ చేయండి. ఇన్ కేస్ మీరు గ్రూప్స్ లో ఉన్నట్లయితే, మీకు గ్రూప్స్ లలో ఎక్కువగా మెసేజ్ వస్తున్నట్లయితే 2nd ఆప్షన్ అదే ఉంటుంది అనమాట. దీన్ని మీరు ఆఫ్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా గ్రూప్స్ లలో కావచ్చు, లేదా ఎక్కడైనా సరే మీకు సౌండ్ మాత్రం వస్తుంది, కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండడం జరగదు అనమాట. ఒకసారి చూడండి, ఇప్పుడు చూసారా పైనుంచి సౌండ్ మాత్రమే వస్తుంది, కానీ ఇలాంటి నోటిఫికేషన్ అనేది రావడం జరగట్లేదు అనమాట. అలాంటప్పుడు మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. సపరేట్ గా మనకు సంబంధించిన మెయిన్ కాంటాక్ట్ ఒక్కదానికి మాత్రమే మనం నోటిఫికేషన్ రావాలి, రిమైనింగ్ అన్ని చాట్స్ కి మనకు ఆఫ్ అవ్వాలి అన్నప్పుడు ఇంకొక సెట్టింగ్ ని మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూసారా మనకు సౌండ్ మాత్రమే వస్తుంది, కానీ ఎలాంటి పాపప్ నోటిఫికేషన్ అయితే రావడం లేదనమాట. దీనికోసం సింపుల్ గా మీరు ఏం చేస్తారంటే, మీకు ఇది మెయిన్ కాంటాక్ట్ అనుకోండి, ఈ ఒక్క కాంటాక్ట్ ద్వారా మాత్రమే మీకు నోటిఫికేషన్ రావాలి అన్నప్పుడు సింపుల్ గా ఆ కాంటాక్ట్ పైన ట్యాప్ అనేది చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కస్టమ్ నోటిఫికేషన్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది, దీని పైన క్లిక్ అనేది చేయండి. ఇక్కడ యూజ్ కస్టమ్ నోటిఫికేషన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీనిపైన క్లిక్ చేసి యూజ్ హై ప్రాపర్టీ నోటిఫికేషన్ ని కూడా మీరు సింపుల్ గా ఈ విధంగా అనేబుల్ చేయవలసి ఉంటుంది అనమాట. అనేబుల్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్ కి నేను మెసేజ్ సెండ్ చేయడం జరిగింది. ఆ ఒక్క కాంటాక్ట్ కి మాత్రమే మనకు పాపప్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది, రిమైనింగ్ ఏ కాంటాక్ట్ కి కూడా మనకు ఎలాంటి నోటిఫికేషన్ రావడం జరగదు, మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండడం జరగదు అనమాట. ఈ విధంగా ఈ వాట్సాప్ యొక్క హిడెన్ ఫీచర్ మనకు సూపర్ గా అయితే పనిచేస్తుంది అనమాట, మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఫ్రెండ్స్, వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.